మన నిజామాబాద్లో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ప్రెస్ మీట్ పెట్టిందంట ఆ మేడం పెట్టి ఏమేమో మాట్లాడింది నేను చూడబుద్ధి కాక చూడనా వీడియోలు అయితే మీడియా మిత్రులు కొన్ని పంపిండ్రు మా పిఏ చెప్తే పిఏకి పంపితే పంపిండ్రు ఏమేమి మాట్లాడిందో చూసిన రైతులకు సమస్యలు ఉన్నాయన్న కాబట్టి రియాక్ట్ అవుతున్నాము లేకపోతే ఆమెకి రియాక్ట్ కావాల్సిన అవసరం కూడా లేదు అది కూడా మా పిఏ ఏమంటారంటే చాయ్ తాగకుంటే తీసేయండి సార్ మళ్ళీ వారి తర్వాత టైం వేస్ట్ ఎందుకంటున్నాను ఇక ఈ 70,000 పుస్తకాలు చదువుకున్న ఆయన బిడ్డే ఏమడిగిందని తెప్పించి చూసిన అడిగిందేమో నిజామాబాద్ పసుపు రైతుల కోసం అని అన్నది జగిత్యాలలో లేరా ఆదిలాబాద్లో లేరా నిర్మల్ల వరంగల్లో లేరా సరే ఆమెకు తెలియదు అనుకుందాము ఆమె నిజామాబాద్ లోకల్ బాడ్ ఎమ్మెల్సీ రెండోది ఈమె అడిగింది పోయిన సంవత్సరం స్పైస్ బోర్డు జవాబు ఇచ్చింది అక్టోబర్ పోయిన సంవత్సరం అంటే 7-8 నెలల కింద దాని తర్వాత 2 సార్లు బడ్జెట్ వచ్చింది వచ్చింది 6 కోట్లు ఆమెకు ఆన్సర్ ఇచ్చింది 1 కోటి రూపాయలు మరి ఆయన నిజామాబాద్ అనుకొని ఇచ్చిర్రా మరి మొత్తం అనుకొని ఇచ్చిర్రా ఆమెకి జవాబు ఇచ్చినాక 2 సార్లు బడ్జెట్ వచ్చింది ఈ 70,000 పుస్తకాలు చదువుకున్న బిడ్డ ఇవే మళ్ళీసారి నీకు రాసుడు వస్తే నీవే రాసి ఉంటే మళ్ళీసారి రాయి స్పైస్ బోర్డు మళ్ళీ రిప్లై ఇస్తుంది ఈసారి 6 కోట్ల దాకా ఉంటుంది బడ్జెట్ ఈమె 2014 నుంచి 19 దాకా ఎంపీగా ఉన్నది అప్పుడు బాయిలర్లు పాలిషర్లు టార్పాలిన్లు పైసల గురించి మాట్లాడింది కదా పసుపు రైతుల కోసం ఎవరెంత చేసిండ్రు 2016, 2017, 2018, 2019, 2020, 2019 5 సంవత్సరాలలో లోకల్ బాడీ ఎమ్మెల్సీ కేసీఆర్ బిడ్డే ముఖ్యమంత్రి బిడ్డే 4, 12, 4, 9 13 బాయిలర్లు తెచ్చింది పసుపు రైతుల కోసం 13 బాయిలర్లు ఆమె 5 ఏళ్ళల్లో పాలిషర్లు వచ్చేసి 3 పాలిషర్లు తెచ్చింది 13 బాయిలర్లు 3 పాలిషర్లు టార్పాలిన్లు 0 ఇది తెచ్చింది ఇప్పుడే స్పైస్ బోర్డ్కి వెళ్ళి మన తెప్పించిన డీటెయిల్స్ ఇవి ఇక భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎన్నికైనాక 19, 20, 20, 21, 21, 22 3 సంవత్సరాలల్లో అందులో సంవత్సరంన్నరకు పైన కరోనాలు అవినాయి 2, 50, 108 బాయిలర్లు ఆమె 5 ఏళ్ళల్లో ముఖ్యమంత్రి బిడ్డ ఉన్నప్పుడు 13 ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉన్నప్పుడు 108 బాయిలర్స్ పాలిషర్లు ఆమె ఉన్నప్పుడు 3